సజీవ వాహిని ఆధ్యాత్మిక మేలుకొలుపు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాల కొరకు మా వెబ్సైట్ సజీవవాహిని.com ను సంప్రదించండి, లేదా 8898318318 నంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? నూతన సంవత్సరము ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు, ఎంత అద్భుతమైన వాగ్దానాలు పొందుకొని ఉంటాం. ఈ సమయంలో ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం మొదటి పరిశుద్ధ దినం కూడా దేవసాన్ని చేరి మీతో ఈ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు అద్భుతంగా నాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశము, ఈ సమస్యల నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది? ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రశ్న ఉంటుంది, నాకే ఎందుకు ఈ సమస్యలు, ఈ సమస్యల నుండి ఎప్పుడు విడుదల పొందుకుంటాను, ఎప్పుడు నాకు విముక్తి, ఎప్పుడు విశ్రాంతి, ఈ సమస్యలు నలిగిపోతూ ఉండాలా, ఈ సమస్యను విడిపించే వాళ్ళు లేడా, దేవుణ్ణి రక్షించలేడా, విడిపించలేడా, అనేకమైన ప్రశ్నలు సమస్యలు ఎదురైనప్పుడు మనకు కలుగుతూ ఉంటాయి. అయితే మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి? మన సమస్యల నుంచి మనం విడిపించాలని దేవుని ఉద్దేశమా, విడిపించకూడదని దేవుని ఉద్దేశమా? సమస్యల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? మనకి ఉన్న ఆధారము పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథము ఈ సమస్యల గురించి, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమని మాట్లాడుతుంది, ఈ గ్రంథము మనకి ఏం బోధిస్తుంది, ఏ విధంగా ధైర్యపరుస్తుందో ఈ సమయంలో మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. ఈ దినము ఈ లేఖన భాగము మిమ్మల్ని ఖచ్చితంగా బలపరుస్తుందని, మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ద్వితీయ భాష్యకాండము 7:21-23 గమనిస్తే, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును, గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని కప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తలడిల్ల జేయును. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ను దేవుడు విడిపించి వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నప్పుడు అందులో ప్రవేశించక ముందే దేవుడు వారితో ఏమని మాట్లాడుతున్నారు తన సేవకుని ద్వారా అంటే, వారిని చూచి జడియద్దు. ఎవరిని అంటే, దేవుడు ఏ వాగ్దాన భూమికి వారిని తీసుకెళ్ళబోతున్నాడో ఆ వాగ్దాన దేశంలో దాదాపుగా 7 రాజ్యాలు స్థిరపరచబడి ఉన్నాయి. ఈ 7 రాజ్యాలు ఈ ఇస్రాయేల్ కంటే వారు బలవంతులుగా ఉన్నారు, కోటల్లో నివసిస్తూ ఉన్నారు, సైన్యం వారికి ఉంది, బలగం వారికి ఉంది. కాబట్టి వారిని చూసి నీవు భయపడద్దు అని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. కానీ నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ చుట్టూ శత్రువులు విస్తరించి ఉండొచ్చు, నీకంటే నీ శత్రువులు బలంగా ఉండొచ్చు, నీవు వారి మధ్యలో నివసించబోతున్నావు కాబట్టి వారిని చూచి నువ్వు భయపడదు, ఎందుకంటే నేను మీతో పాటుగా మీ మధ్యలో ఉన్నాను. ఇంకోటి, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అక్కడ 7 రాజ్యాలు అక్కడ ఉన్నాయి. అయితే దేవుడు వారి నుంచి విడిపిస్తాను వాగ్దానం చేశాడు, కానీ ఒక్కసారి కాదు, క్రమక్రమముగా వారి నుంచి నేను విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇది ఎప్పుడు జరిగిందనగా యెహోషువా కాలంలో జరిగింది. యెహోషువా గ్రంథంలో 9:1 గమనిస్తే, ఇశ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా అని చెప్పేసి 24 వచ్చేసరికి ఆ రాజులందరి సంఖ్య 31 అని రాయబడి ఉంది. దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినప్పుడు అక్కడ 7 రాజ్యాలే ఉన్నాయి, 7 రాజులే కనిపిస్తూ ఉన్నారు. కానీ యెహోషువ కాలం వచ్చేసరికి ఆ రాజులు ఇంకా పెరుగుతూ వచ్చారు. దేవుడు విడిపిస్తాను వాగ్దానం చేసిన తర్వాత 7 కాస్త 31 అయ్యారంట, 31 అని రాయబడి ఉంది. ఆ 31 రాజుల నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇది మనం చైన భాగంలో ఉన్న అర్థం. దీన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ఈ రోజుల్లో ఇటువంటి సమస్యల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఇదే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వారిని చూసి జడియకుము. ఎవరిని చూసి భయపడద్దు, నీ సమస్యలను చూసి భయపడద్దు. నీ చుట్టూ 7 సమస్యలు ఉన్నవేమో, రాబోయే రోజుల్లో అది 31 సమస్యలు కూడా మార్చబడచ్చు.
ఈ 7 సమస్యలు రేపు 31 వరకు పెరగచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ సమస్యలు పెరిగినప్పటికీ, నీ సమస్యలు శక్తివంతంగా మారినప్పటికీ నేను మాత్రం మీ మధ్యనే ఉన్నాను. నీ సమస్యల కంటే భయంకరమైన వారు ఎవరంటే నీ మధ్య ఉన్న దేవుడు. గజార్తగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంత అద్భుతంగా మాట ఉందంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కసారిగా నేను విడిపించను. దేవుడు చాలా ఓపెన్గా చెప్పాడు. ముందొక మాట వెనకొక మాట దేవుడు మాట్లాడలేదు. ఒక్కసారిగా అయితే నేను విడిపించను. ఎందుకని దేవుడు ఒక్కసారిగా విడిపించనన్నాడు? విడిపించడం వల్ల నష్టం ఏంటి? వాక్యంలో మనం చూడాలి, గమనించాలి. దేవుడు ఏమన్నాడంటే, క్రమక్రమముగా నేను విడిపిస్తానని చెప్పాడు. క్రమక్రమముగా, కొంచెం కొంచెంగా, ఒక పద్ధతి ప్రకారముగా నేను ఆ 7 రాజుని ఒక్కసారిగానే నిర్మూలన చేయను. కానీ వారందరినీ నేను నీ మధ్య నుండి తీసివేస్తా. ఇది వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసినప్పుడు 7 రాజులే ఉన్నారు అక్కడ. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ రాజ్యాలు పెరుగుతూ వచ్చాయి, విస్తరిస్తూ వచ్చాయి. 31 రాజులు ఉన్నారంటే అక్కడ మనం ఆశ్చర్యకర విషయం, అది భయంకరమైన విషయం. అది 7 కాస్త 31 అయిపోయారు. వీరి విశ్వాసానికి ఎంతటి పరీక్ష, ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలో కూడా దేవుడు ఏమన్నాడంటే, నేను విడిపిస్తానని చెప్పాడు. దేవుడు విడిపిస్తాను వాగ్దానం చేసిన తర్వాత నీ సమస్య అధికం కావచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఎన్ని అయినా కూడా ఒక్కసారిగా నీ సమస్యలని నేను విడిపించను, క్రమక్రమముగానే విడిపిస్తా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ సమస్యలు తొలగింపజే అంటాం. దేవుడేమో సమస్యలు తొలగిస్తాను కానీ ఒక్కసారి కాదు, క్రమక్రమంగా తొలగిస్తాను. ఎందుకని దేవుడు క్రమక్రమంగా తొలగించబోతున్నాడు? ఎందుకని ఒక్కసారిగా తొలగించడు? ఇది ఈరోజు మనము ధ్యానం చేయాల్సిన విషయం, ఆలోచన చేయాల్సిన విషయం. దానికి అద్భుతమైన ఆ జవాబు దేవుని దగ్గర ఉంది. మనం చదివిన భాగంలో చూస్తే ద్వితీయపక్షకాండము 7:22 ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ద్వితీయపక్షకాండము 7:22 నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి ముగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును, కనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. ఆనాడు దేవుడు ఐగుప్తు నుండి ఇస్రాయేలు విడిపించినప్పుడు దాదాపుగా 1,00,000 మంది బయటికి వచ్చారు. వీరు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మార్గ మధ్యలో దేవుని శోధించి, దేవుని మీద సనిగి, వారు ఎంతగానో పాపము చేసి శిక్షకు పాత్రలై 1,000,000 మార్గ మధ్యలో 1,00,000 రాలిపోయారు, పాము కాటుకు బలయ్యారు, దేవుని యొక్క ఉగ్రతకు బలి అయ్యి లాస్ట్కు వచ్చేసరికి ఆ సంఖ్య తగ్గుతూ వచ్చేసింది. ఇప్పుడు వాగ్దాన భూమికి వచ్చారు కదా. దేవుడు ఈ సంఖ్యబలను బట్టి, ఇస్రాయేల్ యొక్క సంఖ్యబలను బట్టి వారితో మాట్లాడలేదు. మీరు ఒక్కరున్నా, ఇద్దరున్నా, 1,00,000 ఉన్నా, నేను మాత్రం మీకు విజయాన్ని ఇస్తాను. సంఖ్య తగ్గింది అని చెప్పి నా శక్తి మాత్రం తగ్గదు. నువ్వు ఒక్కడు ఉన్నా అదే విజయాన్ని ఇస్తా, నువ్వు 100,000 ఉన్నా అదే విజయాన్ని ఇస్తాను. అయితే ఇక్కడ వాక్యం గమనిస్తే, మీరు వాగ్దానం వచ్చిన తర్వాత ఈ వాగ్దాన భూమిలో కనాను దేశంలో స్థిరపరచబడిన ఆ 7 రాజ్యాల్ని ఒకవేళ గనక మీరు చంపేస్తే, నా శక్తిని ఆధారం చేసుకొని నేను మీకు సహాయం చేసినప్పుడు, నా శక్తిని మీరు ఆధారం చేసుకొని మీరు వారి మీద జయం సాధిస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. ఈ 7 రాజ్యాలను చూస్తే, ఉదాహరణకి ఒక్కొక్క రాజ్యంలో 100,000 ఉన్నారనుకుందాం. ఆ కనాను దేశంలో ఈ 7 రాజ్యాలు కలిసి 700,000 స్థిరపరచబడి ఉన్నారనుకుందాం. వీరు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఆ 700,000 ఉదాహరణకి చెప్తున్నాను, 700,000 అనుకుందాము. ఆ 700,000 ఒకవేళ నిర్మూలన చేస్తే, చంపివేస్తే, వారి శవాలన్నీ కూడా ఆ దేశంలో కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. ఆ దేశంలో కుప్పలు కుప్పలుగా పడినప్పుడు జరిగేది ఏంటంటే, ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఆ శవాలను తినచ్చు. తర్వాత ఆ శవాలు కుళ్ళిపోతాయి. కొద్ది రోజుల తర్వాత మీరెంత ఉన్నారు? మీరైతే 100,000 సైన్యం మీరు లేరు కదా. మీరు ఇంకా విస్తరించాలి. మీరు అప్పుడు అడుగు పెట్టారు, మీరు పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెరగాలి, మీరు క్రమక్రమంగా మీరు విస్తరించాలి. మీరు విస్తరించేలోపు ఒకవేళ ఈ అడవి మృగములు మీ మీదకి రావచ్చు. దేశమంతా ఖాళీ అయిపోయింది. మీరు ఇంకా దేశంలో విస్తరించకముందే, మీ 12 ఆ దేశంలో విస్తరించకముందే, ఈ మృగాలు ఎక్కువై మీ మీద పడి నాశనం చేసే అవకాశం ఉంది. ఈ మృగాలు, అడవిలో ఉన్న మృగాలన్నీ ఒకేసారిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఊర్లు మొత్తం ఖాళీ అయిపోతే మీరు వెంటనే వెళ్ళి ఊరు మీరు ఆక్రమించుకోవాలి. అంత శక్తి మీకు లేదు, అంత సైన్యం మీకు లేదు, అంత జనాభా మీకు లేదు.
కాబట్టి నేను క్రమక్రమముగా వారిని తీస్తూ ఉంటాను, మీరు క్రమక్రమముగా మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు, క్రమక్రమముగా వారిని దూరం చేస్తూ ఉంటాను. ఎంత అద్భుతమైన విషయం అండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఒక్కసారిగా తీస్తే మీకు క్షేమకరం కాదు. ఎందుకు క్షేమం కాదు? ఒక్కసారి దేశం ఖాళీ అయిపోతే అడవి మృగాల వల్ల మీకు ఆపద కలుగుతుంది. కానీ 23 వచనంలో ఏమంటాడంటే, అయితే నీ దేవుడు యెహో వారిని అప్పగించి వారిని నశింపజే వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. వారు ఉంటారు మధ్యలోనే, వారు నాశనమయ్యేంత వరకు వారిని భయంకరంగానే విసిగిచ్చేస్తా, వారిని ఆడుకుంటాను, తల్లడిల్ల చేస్తాను. దేవుడు చెప్పే మాట ఇదే మాట మన జీవితాన్ని ఒకవేళ గమనిస్తే, మన జీవితంలోంచి ఒకవేళ సమస్యలను తొలగివేస్తే, ఒకవేళ మన జీవితంలోంచి దేవుడు సమస్యలను తీసివేస్తే, అడనుముగాలు అయితే లోపల రావు కదా, మరి మన నష్టం ఏంటి? ఈ ప్రశ్న రావచ్చు కదా. దానికి జవాబు ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మన ఒక సమస్య, భయంకరమైన సమస్య అనుకుందాం, ఈ సమస్యలో నలిగిపోతూ ఉన్నాం, ఆ సమస్య వెనుక సమస్య, సమస్య వెనుక సమస్య, ఒక 4-5 సమస్యలో నలిగిపోతూ ఉన్నాం. ఈ ఒక్కసారిగా ఈ 4-5 సమస్యలు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, భార్యతో సమస్య అవ్వచ్చు, పిల్లలు లేక అదొక సమస్య అవ్వచ్చు, తర్వాత ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు, ఇవన్నిటి చేత నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ ఇవన్నీ తొలగించి వేసి మనకి సమృద్ధి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ అడవి మృగాలు మన మీదకి వస్తాయి. ఏంటి అడవి మృగాలు? లోకం, లోకంలో ఉండే ఆనందాలు, లోకంలో ఉండే సంతోషాలు మన మీదకి వస్తాయి. జాగ్రత్త గమనించాలి, సమస్య ఉన్నప్పుడు మనము విపరీతంగా ప్రార్థన చేస్తాం. సమయం ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు, నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు ప్రార్థన 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత అన్ని సమృద్ధి, అన్ని ఆశీర్వాదాలు మనకు కలిగినప్పుడు ప్రార్థన మర్చిపోతాం. ఒక్కసారిగా లోకం నుండే సంతోషాలు కనిపిస్తాయి. ఉదాహరణకి, ఆర్థికంగా భయంకరమైన సమస్యలున్నాయి అనుకుందాం, తినటానికి కూడా తిండి లేని పరిస్థితి, ఫీజులు కట్టలేని పరిస్థితి, హాస్పిటల్లో చూపిద్దామంటే డబ్బులు కట్టలేని పరిస్థితి, ఎటు వెళ్ళాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితి, భయంకరమైన బీదరికంలో ఉన్నాం అనుకోండి. ఈ ఆర్థిక సమస్యను దేవుడు విడిపించాలని ఒకవేళ నీకు దేవుడు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ దేవుడు నీకు ఇచ్చేస్తే, తర్వాత దినం పరిస్థితి ఏంటండి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎందుకు అంటే ఆకలి కడుపు మంట చేత, ఈ కడుపులో ఆకలి మంట చేత, ఈ ఆర్థిక ఇబ్బందులకి అప్పులు వాళ్ళు వర అనే మాటలు భరించలేక రోజు ప్రభువా విడిపించు విడిపించని ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరే ఉంటాం. ఎప్పుడైతే దేవుడు సహాయం చేస్తాడో, ఒక్కసారిగా డబ్బులు మనకు వచ్చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అలాగ ప్రార్థన చేయగలుగుతామా? వెంటనే మన లోకంలో ఉండే ఆశలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఆ ఆనందాలు కనిపిస్తూ ఉంటాయి. దేవుణ్ణి విడిచిపెడతావేమో, దేవుని మర్చిపోతావేమో. అందుకే దేవుడు ఏమంటాడంటే, క్రమక్రమముగా నేను తీసుకెళ్తాను, క్రమక్రమముగా మిమ్మల్ని ఆ సమస్యను విడిపిస్తూ ఉంటాను. ఈ క్రమక్రమముగా విడిపించడం వల్ల ఇంకొక అర్థం ఉంది, దాని ఇంకొక భావం కూడా ఉంది. అదేంటనగా, నిర్గమకాండము 23:30 నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. దేవుడు ఏమన్నాడంటే, ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి, వాక్యని, నిర్గమకాండము 23:30 నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నువ్వు వెళ్ళగొడతాను. దేవుడు చెప్పాడు, నీ శత్రువు నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టబడాలంటే, నీ శత్రువు నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు అభివృద్ధి చెందాలి. నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే నీ శత్రువు నీకు దూరం అయిపోతూ ఉంటాడు. అర్థమైంది? నీ అభివృద్ధిలోనే నీ విజయం దాగుంది, నీ అభివృద్ధిలోనే నీ శత్రువు ఓటమి అనేది దాగుంది. నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే నీ శత్రువు దూరమవుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలంటే, నీవు ఆత్మీయంగా నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే నీ శత్రువు నీకు దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. నీవు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటే నీ శత్రువు నీ మీద విజయం సాధిస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువు పైన విజయం సాధించాలి అంటే నీ ఆత్మీయ అభివృద్ధి పైన ఆధారపడి ఉంది. దేవుడు అక్కడ ఏమన్నాడు? వారిని ఖచ్చితంగా నేను నశింపజేస్తాను, వారిని ఖచ్చితంగా నీకు అప్పగిస్తాను. ఎప్పుడు దేవుడు ఈ క్రమక్రమముగా వారిని పంపించేస్తాను, వారు నశింపజేస్తాను అని దేవుడు చెప్పాడు అని అర్థం ఏంటంటే, ఈ శత్రువు నీ అభివృద్ధిని చూడాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఏ శత్రువు ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వుకున్నారో, వారిని ఒక్కసారిగా పంపించను, వారిని పనిష్మెంట్ కూడా ఇవ్వను వారికి అప్పుడే. ఎందుకు ఇవ్వను?
వాడికి నీ అభివృద్ధిని నేను చూపించాలి. దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో అదే మాట్లాడతాడు, యూదులు కాకయే తాము యూదులని చెప్పుకుని అబద్ధ సమాజపు సాతాను సమాజపు వారు వారిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను. పడేసి ఏం చేస్తాను, నిన్ను ఎంతగా నేను ప్రేమించానో వాడు తెలుసుకోవాలి. కాబట్టి నిన్ను ఎవరన్నా హింసిస్తుంటే, నిన్ను నిందిస్తుంటే, నీ మీద దూషణ మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయపడకు. ఒకరోజు వాడు నీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. నువ్వు దేవునిలో నమ్మకముగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఈ ఏడుగురు రాజులే కాదు, ఏడు సమస్యలే కాదు, అవి 31 సమస్యలు కూడా మారిపోతాయి. నీ సమస్యలు పెరిగిపోతాయి, భయపడకు. ఒకరోజు వారందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను, పెట్టి నేను నిన్నెంత ప్రేమించానో వాళ్ళకి చూపిస్తా. అందుకే ఒక్కసారిగా వెళ్ళగొట్టను, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాలని, నీలో ఉన్న సంతోషం, నీలో వాగ్దాన నెరవేర్పుని వాడు చూడాలి. శత్రువు వాడు చూడాలంటే నువ్వు అభివృద్ధి చెందాలి. ఈరోజు సూటిగా దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేయట కంటే ప్రభు ఆత్మీయ జీవితంలో నేను అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయి. నీ సమస్య నుంచి విడిపించబడాలని ప్రార్థన చేయటం కంటే నా ప్రార్థన జీవితాన్ని ప్రభా ఎదిగింపజేయి. నాలో ఆత్మల భారాన్ని నింపు, పరిశుద్ధత కొరకు తృష్ణని దయచేయి, ప్రార్థనా శక్తితో నన్ను నింపు అని ప్రార్థన చేయి. నువ్వు ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంటావో నీ సమస్యలు అంతగా దూరం అవుతూ ఉంటాయి. నువ్వెంతగా దేవునిలో బలపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటావో నీ శత్రువుకి అంతగా దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని ముందు నిలవలేడు, ఎప్పుడు నిలవలేడు. ఎప్పుడు నిలవలేడు అంటే నీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు నీ శత్రువు నీ ముందు నిలవలేడు. నీవు అభివృద్ధి చెందకపోతే నీ శత్రువు నీకంటే బలవంతుడైన తొక్కేస్తాడు. నువ్వు తొక్కబడతావు, నీకు ఇష్టం ఆ సమస్యల చేత, లేదా నీవు అభివృద్ధి చెంది దేవుణ్ణి మహింపరుస్తూ సాతానికి సిగ్గుగలిగే విధంగా జీవించడం నీకు ఇష్టమా, నీ చేతిలో ఉంది. ఒక్కసారిగా సమస్యలను తొలగిపోవాలని అస్సలు ప్రార్థన చేయకండి. సమస్యలు మంచివే, అది దేవుని దగ్గరికి మనం ఇంకెక్కువగా నడిపిస్తాయి. ఈ శ్రమలు, ఈ సమస్యలు, ఈ శోధనలు దేవునికి దగ్గరగా మనం చేరుస్తాయి. అవి మంచివే, అవి మనలో ఉంటేనే, అవి మనకుంటేనే, మన జీవితంలో కుటుంబంలో ఉంటేనే ప్రార్థనలు ఎక్కువ బలపడతాం, దేవుని ప్రేమను మనం ఎక్కువగా రుచి చూస్తాం. అందుకే ఈరోజు మీతో సూటిగా మాట్లాడే మాట ఒకటే, నీ అభివృద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ సంఘ జీవితం, దేవుని కొరకు నీ యొక్క పరిశుద్ధ జీవితం, నీవు దేవుని కొరకు ఈ సంవత్సరం ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థితికి తీసుకు ఎందుకు ఆశపడుతున్నాడు, నీ శత్రువు చూడాలి, తెలుసుకోవాలి. దేవుడు నీ శత్రువు నీ అభివృద్ధిని చూడటం వల్లనే దేవునికి మహిమ వస్తుంది. నీ శత్రువు పారిపోతే కాదు, నీ అభివృద్ధిని శత్రువు చూడాలి. అందుకే నిన్ను తిట్టేవాడు, నిన్ను హింసించేవాడికి సిగ్గు కలగాలంటే నీవు బలపడాలి, నీవు లెగాలి. అందుకే లే, ఈరోజు క్రీస్తు కొరకు నిలబడు. క్రీస్తు ప్రేమను ప్రకటిస్తానికి ముందుకు రా. ప్రకటించేవారు లేరు, క్రీస్తుని ప్రకటించేవారు కావాలి. క్రీస్తు కొరకు నిలబడేవాళ్ళు కావాలి. ఆ బద్దలైన ఆ సందుల్లో నిలబడేవారు కావాలి. దానికోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అన్నీ మర్చిపోండి, నీ హింసలు, నీ నిందలు అన్నీ మర్చిపోయి క్రీస్తు కోసం ముందుకు రా. సమస్యల వాటింత అవే తొలగిపోతాయి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సమస్యలను తొలగించే బాధ్యత నాది, నా కోసం నిలబడే బాధ్యత నీది. ఏది కావాలో, ఏం చేస్తావో నీవే నిర్ణయించుకో. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ప్రభువా, సమస్యలు మంచివే అని వాక్యం చెప్తుంది. సమస్యలుంటేనే ప్రభువా నీలో ఎక్కువగా మేము ఎదుగుతాం, ఎక్కువగా బలపరచబడతాం. ప్రభువా, సాతాను అనేక రకాలుగా హింసిస్తూ ఉండొచ్చు, నిందిస్తూ ఉండొచ్చు. ఈ సాతాను సమాజపు వారు, వ్యతిరేకులు ప్రభువా హేళన చేస్తూ ఉండొచ్చు. వాక్యం వింటున్నప్పుడు ఎంతమంది తెలియదని అలిగిపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి. కానీ ఒకనాడు ప్రభువా వారందరి ముందు హెచ్చింపజేసేది నీవే. కాబట్టి సమస్యల నుంచి భయపడక నీవు మాతో ఉన్నావని ధైర్యపడి ప్రభువా నీ కొరకు నిలబడటకు, పరిశుద్ధంగా ఉండుటకు, విశ్వాసములో ఎదుగుటకు, ప్రార్థనలో వాక్యములో బలపరచబడు శక్తిని దయచేయండి. శక్తిని దయచేయండి, అభివృద్ధి చెందాలి. ఈ సంవత్సరం ఆత్మీయ జీవితంలో బహుగా విస్తరించి, బహుగా అభివృద్ధి చెంది, ఆ అభివృద్ధిని చూసి శత్రువు పారిపోయే విధంగా ప్రభువా నీ కార్యముల కుటుంబాలు జరిగించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీతం వాక్యం ఫలింపచేయండి. చెప్పి నేను భ్రష్టునైపోకుండా వాక్యం నిలబడి కృపద ఇచ్చేయండి. నీ పరలోక సంతోష సమాధానం ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి నీ కార్యం జరిగించమని యేసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.